చూడండమ్మా 12th లెక్క. యూలహ కంప్యూటెడ్ 2 to the power of 5 ఇంటూ 2 to the power of 10 ఈజ్ ఈక్వల్ 2 to the power of 50. హ్యాజ్ షీ డన్ ఇట్ కరెక్ట్? అతను చేసిన లెక్క కరెక్టే. గివ్ ది రీజన్, రీజన్ చెప్పమన్నాడు. జవాబు, ఈ ఇచ్చిన లెక్క ప్రకారం ఈయన చేసింది కరెక్టే, కాకపోతే ఏంటంటే ఈ రెండు కరెక్ట్గా రాలేదు, సేమ్ కాదు, అందువల్ల తప్పు వచ్చింది, మల్టిప్లికేషన్ చేయాలి, కాకపోతే ఏషన్ చేశాడు. ఏడ్చినే చేయమని దీంట్లో లెక్క మట్టికి ఏడ్చినే చేయమని ఇచ్చారు లెక్కలో. అది చేసిన లెక్క కరెక్టే, కాకపోతే రాంగ్ చూపించింది. సొల్యూషన్ చూడండి. గివెన్ 2 to the power of 5 ఇంటూ 2 to the power of 10. వీ నో 8 to the power of m ఇంటూ 8 to the power of n ఈజ్ ఈక్వల్ 8 to the power of m ప్లస్ ఎన్. ఈ ఫార్ములా బట్టి మనం ఈ లెక్క చేయాలమ్మా. ఈజ్ ఈక్వల్ 2 to the power of 5 ప్లస్ 2 to the power of 10. ఎం అంటే 5, ఎన్ అంటే 10. అర్థమైందమ్మా? ఈజ్ ఈక్వల్ టు 10 5 ఎంతమ్మా? 15. 2 to the power of 15. 2 to the power of 15 నాట్ ఈక్వల్ 2 to the power of 15. ఇది 15, ఇది 50. ఈ రెండు సమానం కాదు, ఎందుకంటే ఇది 15 వచ్చింది. నాట్ ఈక్వల్ 2 to the power of 50. దేర్ఫోర్ 2 to the power of 5 ఇంటూ 2 to the power of 10 నాట్ ఈక్వల్ 2 to the power of 50. బులహ డిడ్ రాంగ్ హియర్, వీ హ్యావ్ టు యాడ్ ది పవర్స్. పవర్స్ని ఏం చేశాడు? యాడ్ చేశాడు. బట్ హీ మల్టిప్లైడ్ ది పవర్స్, మల్టిప్లికేషన్ చేస్తే కరెక్ట్ వచ్చేది. మల్టిప్లికేషన్ చేయకుండా ఏం చేశారా? యాడ్ చేశాడు అన్నమాట. అర్థమైందమ్మా? ఈ లెక్క రాసుకోండి అమ్మా, 7th క్లాస్ పిల్లలు బాగా చేయాలి.